ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ ఒక రైతు బంధు పెట్టి పథకాలన్నీ రద్దు చేశారని ఆరోపణ. రైతు రుణమాఫీ చేయడం లేదని మండిపడ్డారు బూర నర్సయ్య. ఆయిల్ ఫామ్ కు కేంద్రము సబ్సిడీ ఇస్తుందని, ఇది రైతులకు ప్రభుత్వం చెప్పడం లేదన్నారు. 2014 నుండి తెలంగాణ అప్పు 6 రెట్లు పెరిగిందని, భారతదేశ అప్పు 2 రెట్లు పెరిగిందన్నారు. 3 చెక్ డ్యాంలు తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. మోడీ గతిశక్తిని నమ్ముకుంటే కేసీఆర్ ఉచిత శక్తిని వాడుకున్నారని ఆరోపించారు. ఎంబీబీఎస్ సీట్ల ఫీజు తగ్గడానికి, ఎక్కువ ర్యాంక్ వచ్చిన వారు సీట్లు రావడానికి కారణం కేంద్ర ప్రభుత్వమేనన్నారు. 1 కోటి ఓట్లు 90 సీట్లు ప్రగతి భవన్ లో స్లాట్, ఇది బీజేపీ నినాదమన్నారు.